I'm Dr. TNJ Rajesh, consultant physician at Star Hospitals. కొన్ని చాలా రేర్గా వచ్చే ఇన్ఫెక్టివ్ డిజీజెస్ ఉన్నాయండి. అది మీకు ఎస్ జస్ట్ అవగాహన కోసం అని చెప్తున్నాను. ఒకటి ఏంటంటే, ఇంతకుముందు వేరే కంట్రీస్లో ఉన్నవి మన దగ్గరికి వచ్చే ఛాన్సెస్ ఉండినాయి. అది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే జికా వైరస్, అది మన కంట్రీలో అనేది ఎప్పుడు లేదు. ఇది మనం ఫస్ట్ ఐడెంటిఫై చేసింది బ్రెజిల్లో. అది మనకి ఇప్పుడు కొంచెం రిలెవెంట్. మీరు కొంచెం దాని గురించి తెలుసుకోవాలి. ఎందుకు అని అంటే, ఆ వైరస్ని స్ప్రెడ్ చేసేదే ఈ ఎయిడిస్ ఈజిప్టి అనే మస్కిటోస్. ఆ మస్కిటోస్ మన కంట్రీలో కూడా చాలా ఉన్నాయి. అండ్ ఇదే మస్కిటోస్ ఆ డెంగ్యూ ఫీవర్ని కూడా కాజ్ చేస్తూ ఉంటుంది. సో అందుకని మనము దీని గురించి కొంచెం అవగాహన తెలుసుకుంటే బెటర్, ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్, లేకపోతే కన్సీవ్ అవ్వాలి అనుకునేవాళ్ళు. మనం కామన్గా దోమల నుంచి ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటామో అదే జాగ్రత్తలు ఇక్కడ కూడా తీసుకుంటే మనకి ఈ జికా వైరస్ నుంచి రాకుండా కాపాడుకోగలుగుతాం. అండ్ ఆ జాగ్రత్తలు ఏంటి? మస్కిటో నెట్స్ వాడండి, లేకపోతే మనకి మస్కిటో రిపెలెంట్ క్రీమ్స్ ఉన్నాయి కదా, అది వాడుతుండండి. లేకపోతే ఫుల్ హ్యాండ్స్, ఫుల్ కవర్డ్ క్లోత్స్ అది వేసుకోవటము. అండ్ మన ఇంటి సరౌండింగ్ ఏరియాస్లో వాటర్ స్టాగ్నేషన్ అనేది లేకుండా చూసుకోండి, బికాజ్ అదే ఈ మస్కిటోస్ బ్రీడింగ్ గ్రౌండ్. అండ్ బయట చుట్టుపక్కల కూడా హైజీనిక్గా ఉండేదట్టు చూడండి. అండ్ అంటే సరౌండింగ్ ప్లేసెస్ నీట్ అండ్ క్లీన్గా ఉండేదట్టు చూసుకుంటే మస్కిటోస్ అనేవి రావు. అది రావట్లేదు అని అంటే మనకి ఈ వైరస్ నుంచి కూడా కాపాడుకోగలుగుతాం. అండ్ ఇలానే మనకి సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ క్లీన్గా పెట్టుకోకపోతే, ఎస్పెషల్లీ వెట్ సాయిల్ కానీ లేకపోతే కంటామినేటెడ్ వాటర్తో కానీ, మనకు ఇంకొక జబ్బు ఉంది, అది మిలియోయిడోసిస్ అంటాం. అది ఒక బ్యాక్టీరియా, బర్కోలేరియా అనే బ్యాక్టీరియా నుంచి ఇలా వస్తుంది. అది మనకి ఎలా స్ప్రెడ్ అవ్వచ్చు అని అంటే, ఇలా కంటామినేటెడ్ వాటర్ని పట్టుకొని మనం అదే కంటామినేటెడ్ హ్యాండ్స్తో తిన్నా మన లోపలికి వెళ్ళి రావచ్చు. అండ్ కంటామినేటెడ్ సాయిల్తో కానీ మనం వెళ్ళి ఎక్స్పోజ్ అయినప్పుడు రావచ్చు. అండ్ అదే రేర్గా ఎవరైనా హ్యూమిడ్గా ఉన్నప్పుడు, అలా ఎవరైనా కాఫ్ చేసినప్పుడు కూడా ఇది ఇంకొకరికి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, బట్ అది రేర్ కానీ. బట్ ఈ జబ్బు కామన్గా అంత ఫ్రీక్వెంట్గా మనం చూడం, కాకపోతే వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అందుకని మనము ఎటన్ వెళ్ళినప్పుడు ఎనీ డ్యామ్ ప్లేసెస్లోకి వెళ్ళద్దు. అంటే జస్ట్ సాయిల్ వెట్గా ఉండి అలానే ఎన్ని రోజుల నుంచి ఉందో తెలియదు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ దిస్ బ్యాక్టీరియా. అండ్ జస్ట్ ఇంకొక మీకు డిజీజ్ చెప్పాలనుకుంటే, దో అది మీరు కోవిడ్ టైంలో చాలా విన్ ఉంటారు, బ్లాక్ ఫంగస్ అంటాం. అదే మెడికల్ టెర్మినాలజీలో మ్యూకార్ అని అంటాం. అది చాలా చోట్ల మనకి ఉన్నట్టు ఉంటుంది, కాకపోతే మనము దాని నుంచి ఇన్ఫెక్ట్ అవ్వం. ఎప్పుడైతే ఇమ్యూనిటీ తక్కువైపోద్దో, ఎస్పెషల్లీ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ వాళ్ళు అండ్ ఇమ్యూనో కాంప్రమైజ్ స్టేటస్లో ఉండే వాళ్ళకి ఇది ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ర్యాపిడ్లీ గ్రోయింగ్ ఫంగస్, మన బాడీలో ఇన్ఫెక్ట్ అయ్యి ఉంటే చాలా తొందరగా స్ప్రెడ్ అవుద్ది. అందుకని దీని నుంచి తొందరగా ఐడెంటిఫై చేసి అగ్రెసివ్గా ట్రీట్ చేస్తే మనము మన లైఫ్ని కాపాడుకోగలుగుతాం. సో మీరు బయట కానీ ఇంటి సరౌండింగ్ ఏరియాస్లో కూడా వాటర్ స్టాగ్నేట్ అయ్యి ఉండి, లేకపోతే గోడల మీద కానీ ఆ బ్లాక్గా ఉంది అని అంటే, వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ ఇది ఈ బ్లాక్ ఫంగస్ అనేది అక్కడ ఉండుంటుంది. సో అందుకని మీరు సరౌండింగ్ ఏరియాస్ని క్లీన్గా ఉంచుకోండి. ఇదే కాకుండా రేర్గా వచ్చే ఛాన్సెస్, ఇంకొకటి ఆస్పర్జిల్లస్ అనేది కూడా ఉంది. అది కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కామన్గా అందరికీ రాదు. బట్ అదే ఇంట్లో గోడలకి వాటర్ లేదా పైప్స్ లీక్ అయ్యో ఏదో వాటర్ స్టాగ్నెంట్ అయ్యి ఉంది అంటే అదే బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ దిస్ ఫంగస్. సో అందుకని అవి లేకుండా చూసుకోండి. అవి లేదు అని అంటే మీరు ఇలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుంచి మీరు రాకుండా కాపాడుకోగలుగుతారు.